తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ జరుగుతున్న తప్పుల వల్లే ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రియల్ దందాకి కూడా కారణమవుతుందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ సీనియర్ రేణుక చౌదరి కూడా కొన్ని ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు ధరణి పోర్టల్ మీద ఏం చెప్తారు మీరు? దానితో జరుగుతున్న లోపాలు ప్రభుత్వం ఏం చెప్తుంది? నిన్న మొన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తుపాకీలు తీసి కాల్చేయటం, పేల్చేయటం భూములపైనే కదా. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాండ్. అండ్ వాట్ హ్యాపెండ్? ముందు వాళ్ళని ఎక్స్ప్లెనేషన్. ధరణి అంటే వీ ఆల్ వేర్ ఇంప్రెస్డ్. ఫోన్లే మంచిదే, అప్లోడ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం విఆర్ఓలు ఆర్డీఓలు చుట్టూ తిరగనక్కర్లేదు అని అనుకుంటే ఇవాళ అసలు ఎక్కడ తిరిగినా న్యాయం లేకుండా జరుగుతూ ఉంది. సగం సర్వే నెంబర్లు లేనే లేవు. వెళ్ళి ఎతికిన సర్వే నెంబర్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్కి వాళ్ళు చూపించే దీనికి ఎక్కడో తేడాలు ఉన్నాయి. నిరుపేదవాడు భూములన్నీ కబ్జాలు తీసుకున్నారు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్గా వీ గేవ్ అసైన్ ల్యాండ్స్, ఏమైనాయి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఏమైనాయి? ఈ కాలమ్స్ అన్నీ మీరు తీసేశారు. దేర్ ఇస్ నో కరెక్షన్ ఇన్ ద ధరణి పోర్టల్. గ్లిచ్చెస్ ఉన్నాయంటారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంటారు. ఐఎమ్ ఫెడప్. మా జిల్లాలో రైతులందరికీ పాస్బుక్లు లేవు. పాస్బుక్ లేకపోతే వాడు ఏమైపోతాడు రైతు? బ్యాంకుకి వెళ్తే రుణం లేదు, పంటకు విత్తనం లేదు. వాడు ఎక్కడ తిరిగి తిరిగి అలసిపోయి ఆడు రోడ్డు మీద పడి ఉన్నాడు. ఇస్ దిస్ ద ఫ్యూచర్ ఆఫ్ బంగారు తెలంగాణ? నాన్ సెన్స్ జరుగుతూ ఉంది. లెట్ దెమ్ ఆన్సర్ ఆల్ దిస్. వాట్ ఈస్ దిస్ సో కాల్డ్ ధరణి పోర్టల్? దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. రెవెన్యూ, కొత్త రెవెన్యూ చట్టం అన్నారు, అందులో భాగంగా ధరణి పోర్టల్ అన్నారు. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా అందులో లోపాలను సవరించాలి. ఏం చెప్తుంది ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ? 3.5 సంవత్సరం నుంచి ఈ డ్రామా నడుస్తూనే ఉంది. మేము అమాయకులుగా మాకు తెలియక మేము లేదు లేదు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ వెళ్ళండి అక్కడ అడగండి అని చెప్పి వాళ్ళకి చెప్పి చెప్పి రిజల్ట్ రాకపోతే నేను స్వయంగా వెళ్ళి చూశాను. దిస్ ఇస్ నాన్ సెన్స్. దెర్ ఇస్ సంథింగ్ ఫన్నీ దేర్. దీంట్లో ఏదో ఉంది. ఇది ఎంత మనం అనుకున్నంత అమాయకంగా ఏం లేదు. ఇది ఏదో కుట్ర ఉంది. అంతమందికి ఆల్ పువర్ పీపుల్, పేదవాళ్ళవే పాస్బుక్లు రావు. మరి వాళ్ళకి రైతు బంధువులు ఎవరికి వస్తున్నాయి? హూ ఈజ్ బెనిఫిటింగ్? అమ్మిన భూమికి 2వ సారి అమ్ముతున్నారు. ఆ కేసు కూడా నా దగ్గరికి వచ్చింది. ఆడు ఎప్పుడో 15 సంవత్సరాల్లో కొని వాడు అమ్మేశాడు ఇంకొక సొసైటీకి. వాళ్ళు ఇల్లు కట్టేసినారు. కట్టేసినాక ఆ ధరణి పోర్టల్లో హీఈస్ ద ఒరిజినల్ ఓనర్ అని మళ్ళీ చూపించారు. చూపెట్టేటప్పటికి వాడు జేసీబీలు పెట్టి దున్నేస్తానని నా ఇండ్ల మీదకి పోతున్నారు. ఆ ఇండ్లో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఇస్ దిస్ ఎ సివిలైజ్డ్ సొసైటీ? ఇంకా కాదు కూతుంటే రివాల్వర్లు తీసి పేల్చేయటం, కాల్చేయటం, కిడ్నాప్లని చెప్పటం, మినిస్టర్ని చంపుతారని మోదీ గారు కదా బ్రిడ్జ్ మీద ఇరుక్కొని నా ప్రాణగండం అని చెప్పుకున్నట్లు. ఇంత బయస్తులు పిరికపందులు ఎందుకు? వై డూ దే గెట్ ఇన్ టు దిస్? ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దే హ్యాస్ టు బీ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ముందు అది మాట్లాడండి, దాని తర్వాత ఇది బెస్ట్ స్టార్టప్, గెస్ట్ స్టార్టప్ మేము చెప్తాం. థ్యాంక్ యూ మేడం. అదే పరిస్థితి ఏదైతే ధరణి పోర్టల్లో చోటు చేసుకున్న లోపాలను వెంటనే సరిదిద్దాలి. సరిదిద్దకపోతే మాత్రం నిన్న జరిగిన కాల్పులే రాష్ట్రం అంతా కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఏదో కుట్ర కూడా కనిపిస్తోంది ధరణి పోర్టల్ అనే అంశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద వేగవంతమైన చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.